ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా నోటిఫికేషన్స్ రెగ్యులర్గా మీకు అందుతాయి. ఒక అపజయం వెనుక అద్భుతమైన విజయం దాగుంటుందా? సూపర్ స్టార్ కృష్ణ విషయంలో ఇదే జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ రెండవ కుమార్తె పద్మావతి పేరు మీద తన సొంత బ్యానర్ పద్మాలయాను 1970లో ప్రారంభించారు. మొట్టమొదటిగా అగ్ని పరీక్ష అనే హాఫ్ బీట్ చిత్రాన్ని నిర్మించారు. మొదటి సినిమానే దెబ్బేసింది. మనకు నిర్మాణ రంగం అచ్చిరాదేమోనని బ్యాకప్ చెప్పేసి చేతులు దులిపేసుకోలేదు. అలా చేస్తే ఆయన డాషింగ్ అండ్ టేరింగ్ హీరో ఎలా అవుతాడు? తర్వాత ఆయన హీరోచితంగా ఆలోచించి ఇలా కాదని, అందరూ నడిచే దారిలో నడిస్తే లాభం లేదనుకొని హాలీవుడ్ స్థాయిలో ఆలోచించాడు. అదే టైంలో మద్రాసులో సూపర్ డూపర్ కలెక్షన్లతో మంచి టాక్తో ఆడుతున్న హాలీవుడ్ కౌబాయ్ చిత్రం మెక్కనాస్ గోల్డ్పై ఆయన కన్ను పడింది. అదొక్కటే కాదండోయ్, దాంతోపాటు ఫ్యూ డాలర్స్ మోర్, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ లాంటి చిత్రాలను కలుపుకొని కథ తయారు చేస్తే బాగుంటుందని ఆయనలోని నటుడు నిర్మాత ఆలోచించాడు. వెంటనే ఈ గురుతర బాధ్యతను ఆరుద్రకి అప్పగించేశాడు. ఆరుద్ర రెట్టింపు ఉత్సాహంతో కథ, స్క్రీన్ ప్లే, పాటలు కూడా అలవోకగా రాసేసి మంచి కమర్షియల్ ఎలిమెంట్స్తో రంగరించి బౌండ్ స్క్రిప్ట్ను నిర్మాతలకు అందించాడు. కృష్ణ సోదరులకు అది పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. వారు రెట్టింపు ఉత్సాహంతో డైరెక్షన్ కూడా మీరే చేయండి అన్నారట. ఆరుద్రకు తన పరిమితులు తెలుసు, సున్నితంగా తిరస్కరించడంతో సూపర్ స్టార్ దర్శకత్వ బాధ్యతలను కేఎస్ఆర్ దాస్కు అప్పగించాడు. ఆయన అప్పటికే విజయలలితతో రౌడీ రాణి అనే చిత్రానికి దర్శకత్వం వహించి విజయం సాధించి మంచి ఫామ్లో ఉన్నాడు. చిత్రానికి ముందుగా అదృష్ట రేఖ అనే పేరు పెడదామని అనుకున్నారట. కానీ చివరికి మోసగాళ్లకు మోసగాడని టైటిల్ ఖరారు చేసేశారు. కృష్ణ విజయ నిర్మల కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంలో అప్పటికే ఐటమ్ సాంగ్స్తో దుమ్ము రేపుతో ఉన్న జ్యోతిలక్ష్మికి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇచ్చి ఆమెకు కాంబినేషన్గా జిత్తులు మారి నక్కగా నాగభూషణం పాత్రకి జీవం పోసి అద్భుతమైన కామెడీ టైమింగ్తో చిత్ర విజయానికి తన వంతు కృషి చేశాడు. నాగభూషణం పాత్రను గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ చిత్రంలోని పాత్రకు ప్రేరణగా తీసుకున్నాడట రచయిత. ఇంకో హైలైట్ ఏంటంటే అప్పటి వరకు మంచి కుటుంబ కథా చిత్రాలతో గొప్ప పేరు తెచ్చుకున్న హీరోయిన్ రాజసులోచన ఐటమ్ సాంగ్ చేయటం, అది పెద్ద చర్చనీయాంశం అయింది. ఈ మాటకు ఆ మాటే, రాజసులోచన ఎల్లారేశ్వరి పాడిన తకిట తిమి తక్కదై తమాషమైకో అనే పాటలో అదరగొట్టేసింది. ఒకరా ఇద్దర తెలుగు చలన చిత్రరంగంలోని ప్రముఖులంతా మోసగాళ్ళకు మోసగాడి చిత్రంలో పనిచేశారు. ఫారెస్ట్లో కోయవాళ్ళతో ఫైట్ మరో హైలైట్గా నిలిచింది. హాలీవుడ్ కౌబాయ్ చిత్రం కల్చర్లో నడుస్తున్న కథనానికి తెలుగు నేటివిటీని కల్పించాలని విలన్లకు బెజవాడ మంగయ్య, చిత్తూరు చెంగయ్య, ఏలూరు లింగయ్య, నెల్లూరి రంగయ్య, చెన్నాపట్నం చిన్నయ్య పేర్లను ఆరుద్ర తగిలించేశాడు. ఈ చిత్రానికి మరో హైలైట్ ఆదినారాయణరావు సంగీతం. చిత్రంలోని పాటలన్నీ హిట్టే, దానికి తోడు నేపథ్య సంగీతం అదరగొట్టేశారు. హాలీవుడ్ సినిమా బీట్లో ఉండటం విశేషం. విఎస్ఆర్ స్వామి కెమెరా పనితనం, రాజస్థాన్ ఎడారి, సిమ్లా అందాలు, పంజాబ్లోని సట్లేజ్ నది, రాజస్థాన్లోని బికనీర్ కోట అందాలను అద్భుతంగా చిత్రీకరించారు. అంతేకాదు పాకిస్తాన్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో కూడా చిత్ర నిర్మాణాన్ని చేశారట.
ఖర్చుకు వెనకాడకుండా చిత్రం యూనిట్ మొత్తాన్ని స్పెషల్ ట్రైన్లో తీసుకెళ్లాడు సూపర్ స్టార్ కృష్ణ. దట్ ఈజ్ హీరో కృష్ణ. ఆయన పడిన శ్రమకు ఖర్చుకు చిత్రం కూడా అద్భుతమైన శతి దినోత్సవ విజయాన్ని అందించింది. మోసగాళ్ళకి మోసగాడు నిర్మించి 50 ఏళ్ళు అవుతుంది. 1971 ఆగస్టు 27 చిత్రం విడుదలైంది. తెలుగు ప్రేక్షకులకు మొట్టమొదటిసారిగా సూపర్ స్టార్ కృష్ణ హాలీవుడ్ రేంజ్లోని కౌబాయ్ చిత్రమే ఎలా ఉంటుందో రుచి చూపించాడు. మోసగాళ్ళకి మోసగాడు ఆయన నటించిన 60వ చిత్రం. అప్పట్లో దాదాపు 7 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం ఒక్క తమిళ డబ్బింగ్ వర్షన్లోనే 7 లక్షలు కలెక్ట్ చేసి తమిళ ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది. హిందీలో ఖజానా పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. చిత్రం ఏంటంటే ఇంగ్లీష్లో కూడా ది ట్రెజర్ హంట్గా డబ్ చేసి హాలీవుడ్లో కూడా రిలీజ్ చేయటం, అంతేకాక రష్యా స్పానిష్ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 125 దేశాల్లో రిలీజ్ అయిన మొట్టమొదటి భారతీయ చిత్రం మోసగాళ్ళకు మోసగాడు. అంతేకాక 1972 రష్యాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది ఈ చిత్రం. మొత్తానికి మోసగాళ్ళకు మోసగాడు చిత్రం అనేక రికార్డులను సృష్టించి తెలుగు ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది. కొసమెరుపు ఏంటంటే ఏ చిత్రంలోనైనా విలన్ ఒకరు లేదా ఇద్దరు ఉంటారు. మోసగాళ్ళకు మోసగాడు చిత్రంలో అందరూ విలన్లే, ఒక హీరో తప్ప. ఇదే డౌటు అప్పటి మీడియా పర్సన్స్కి వచ్చి కృష్ణ గారిని అడిగారట, సార్ ఈ చిత్రంలో అసలు విలన్ ఎవరు అని. ఆయన దానికి చిరునవ్వుతో సమాధానం చెబుతూ సాక్షి రంగారావు అని చెప్పారట. ఆ చిత్రంలో ఒక గుడ్డోడి పాత్ర కళ్ళు కాంపౌండ్ దగ్గర కూర్చొని కళ్ళు దాహాన్ని తీర్చుకుంటూ పగడాల సుబ్బయ్య అని ఒక పేరుని అడ్డం పెట్టుకొని అందరి చేత కళ్ళు ముంతలు ముంతలు తాగేస్తూ సగం చెప్పి పడిపోతాడు. ఇలా ఒకరికి ఒకరికి తగులు పెట్టడం అనే లింకుని అద్భుతంగా ఆరుద్ర గారు ఆ చిత్రంలో ఒక కొసమెరుపులాగా పెట్టి విలన్ ఎవరో కన్ఫ్యూజ్ చేసేసి అంత పగడ్బందీగా స్క్రిప్ట్ తయారు చేయటం వల్ల అది అద్భుతంగా పండింది. ఇవండి మోసగాళ్ళకి మోసగాడు చిత్రంలోని విశేషాలు. వి ప్రౌడ్ ఆఫ్ యూ డియర్ సూపర్ స్టార్ కృష్ణ గారు. మీరు నిండా 100 ఏళ్ళు జీవించాలని ఎన్కేటీవీ ఎంటర్టైన్మెంట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.